శేఖర్ అన్న నమస్తే. నమస్తే అండి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలను చూస్తా ఉన్నాం. ఎలక్షన్ మూమెంట్ పెద్ద ఎత్తున ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక 1 మంత్ కిందటనే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. వీళ్ళు నిన్నటితో అభ్యర్థుల్ని మొత్తం కూడా ప్రకటించుకోవడం జరిగింది. 175 ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో, 25 పార్లమెంట్ స్థానాలు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలను పూర్తి చేసేసుకుని బస్సు యాత్ర ముందుకెళ్తున్నాడు ప్రచారానికి. నిన్న అనంతపురంలో చూసాం మనం చెప్పులు వరిపైన విడిచడం, విసిరేయడం, దీన్ని ఎలా చూస్తున్నారు? చెప్పులు విసిరేశారు అని చెప్పి మీకు ఎవరు చెప్పారు? ఎస్, విజువల్ చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చిన తర్వాత ఎవరో ఒక ఆకతాయి, ఎవరో ఒక టీడీపీ కుక్క, ఎవరో ఒక పసుపు దొంగ చేసినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ లేదని ఎలా మాట్లాడతారు? ఎస్, వాళ్ళు చేసినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయడం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు జనాల్లో కూడా రాలేడు. చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ కూడా పెట్టలేడు. ఒక చెప్పు కాదు, వేలాది చెప్పులు, ప్రజల లక్షలాది చెప్పులు చంద్రబాబు నాయుడు గారు మొహాన పడతాయి. సో ఇది ఏ పార్టీ వాళ్ళు చేసినా సరే తప్పుడు అంశం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే అనంతపూర్ సాక్షిగా విధానసభ ఏర్పాటు చేసినప్పుడు రాత్తాడులు ఒక రిపోర్టర్ని ఏ విధంగా కార్యకర్తలు దాడి చేశారో చూసాం. దానికి ప్రత్యేకంగా అక్కడ ప్రజలు ఆగ్రహంతో చేశారని చెప్పి కాదండి. ఎలా అంటే, మా పార్టీ ఏదైతే అధికార కార్యక్రమాలు కాదు, గవర్నమెంట్ ప్రభుత్వ కార్యక్రమాలు కాకుండా మా పార్టీ కార్యక్రమాలకు 2017లో మేము ఆంధ్రజ్యోతి పేపర్ని మేము నిషేధించాం. ఏబిఎన్ న్యూస్ ఏదైతే టీవీని మేము నిషేధించాం. ఆంధ్రజ్యోతిని నిషేధించాం, ఈనాడును నిషేధించాం, అదేవిధంగా మహాన్యూస్ని టీవీ 5 కూడా మేము నిషేధించాం. మేము నిషేధించిన తర్వాత అయ్యా మీకు, మీరు మా పార్టీ సభలకు రావద్దు, మా పార్టీ కార్యక్రమాల దగ్గరికి మీరు రావద్దు, విజువల్స్ తీయాల్సిన పని లేదు, మేము మిమ్మల్ని నిషేధించాం అని చెప్పాం. నిషేధించాం అని చెప్పిన తర్వాత వాళ్ళకి మా దగ్గర ఏం పని? సిద్ధం సభ 10 లక్షలకు పైగా జనాలు ఉన్నారు అనంతపురం రాఫ్తాడు దగ్గర. సిద్ధం సభ నువ్వు జర్నలిస్టువే కాదని ఎవరు అనట్లేదు. సో నువ్వు వాడికి వెళ్ళిన తర్వాత విజువల్స్ తీస్తూ, ఎవరైతే బయటకు వస్తూ ఉంటారో వాళ్ళు విజువల్స్ తీస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి సభ అట్ర ఫ్లాప్, జగన్మోహన్ రెడ్డి గారి సభకు జనాలే రాలేదు అని చెప్పేసి ఎక్కడో ఖాళీ ప్రదేశాన్ని చూపించి బయట ప్రదేశాన్ని నువ్వు ప్రచారం చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం అనునిత్యం 2019లో అధికారంలో వచ్చిన తర్వాతే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు 2010లో ఓదార్పు యాత్ర, 10-11లో ఓదార్పు యాత్ర స్టార్ట్ చేసిన నాడి నుండి మొదలు నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిత్యం విషం చెమ్మే అబద్ధపు ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేసే ఒక మీడియా సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల ఎదుటగా, లక్షలాది మంది అభిమానులు మళ్ళీ వాళ్ళ ఎదుటగా కూడా ఒక తప్పుడు కథనాన్ని వాళ్ళు లైవ్ షూట్ చేస్తూ ఉంటే, అభిమానులు అండి, నాయకులు కాదు వాళ్ళంతా అభిమానులు. అభిమానుల్లోకి వెళ్ళి వాళ్ళ నాయకుడి గురించి నువ్వు తప్పుడు ప్రచారం చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆగ్రహవేశాలు చేశారు. దాని మాత్రాన మీడియా మీద దాడి ఇవన్నీ, దీన్ని ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఏదైతే ముందుకెళ్తున్నాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాగెలవని చెప్పేసి అని అదే బస్సుతోనే ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇక్కడ బస్సులో యాత్ర అని చెప్పేసి వీరు ప్రజాగెలవని బస్సులో ముందుకెళ్తూ ఉన్నారు. ఈ ప్రజాగలంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారాహి అనే వాహనం ద్వారా పవన్ కళ్యాణ్ కూడా నిన్న పిఠాపన సభ వేదిక ద్వారా అభివృద్ధి అనేది లేదు ఆంధ్రప్రదేశ్లో, అరాచకం మాత్రమే ఉంది, సంక్షేమం అనే పేరు పెట్టి బూటకం, సంక్షేమం అనేది అంతా కూడా బూటకం అని చెప్పేసి ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సరే, వాళ్ళు చెప్పినట్టుగా అరాచకమే అనుకుందాం. ఎస్, అరాచకమే. ఎలాంటి అరాచకం అంటే 2,70,000 కోట్ల రూపాయలు డబ్బును నేరుగా డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టాను చూసారా? ఇది అరాచకమే కాదని ఎవరన్నారు? అరాచకమే. ప్రజల దగ్గరికి వెళ్ళి 2,70,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ ఖాతాల్లో వేశాడమ్మా, డీబీటీ నాన్ డీబీటీ ద్వారా మీకు అందింది, మరి ఇది అరాచక పాలన కదా? మేమైతే కార్పొరేట్లకు దోచిపెట్టేవాళ్ళం, కాంట్రాక్టర్లకు దోచిపెట్టేవాళ్ళం, కమిషన్లు ఇచ్చి దోచిపెట్టేవాళ్ళం. అలా దోచిపెట్టకుండా డైరెక్ట్గా మా జన్మభూమి కమిటీ తమ్ములకు దోచిపెట్టేవాళ్ళం. ఎవరైతే పంచుతుల లబ్ధిదారులకు అర్హత ఉన్న వాళ్ళకి అడిగి వస్తే వాళ్ళ దగ్గర లంచాల రూపంలో దోచిపెట్టేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయట్లేదు, సిస్టాన్ని మార్చేశాడు. అలా ఉన్న సిస్టమ్ని ఇలా మార్చేసి నేరుగా మీకు ఇస్తున్నారు, ఇది అరాచక పాలన అని చెప్పి మాట్లాడమనండి. ఏదైతే డెత్ సర్టిఫికేట్ దగ్గర నుంచి బర్త్ సర్టిఫికేట్ వరకు ప్రతి మనిషికి అవసరమైన పౌర సేవలన్నీ గ్రామంలో దొరుకుతూ ఉన్నాయి. ఈరోజు విలేజ్ సెక్రటేరియట్ రూపంలో 15,000 గ్రామ వార్డు సచివాలయాలు కట్టాం. ఎస్, ఇది నిజంగా అరాచకమే. వీటి ద్వారా 120,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం, నిజంగా అరాచకమే. అది చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు, పవన్ కళ్యాణ్ గారికి నచ్చదు, పెత్తందారి వ్యవస్థ కదా. 4 పోర్ట్లు కడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు,
10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు, ఒక ఏదో 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నాం, భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం, 17 మెడికల్ కాలేజీలు కడుతుంటే 5 మెడికల్ కాలేజీలు ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. పోలవరం చంద్రబాబు నాయుడు గారి అసమర్థత అసంబద్ధత విధానాలతో విధ్వంసం గురైతే దాన్ని ఒక రూపురేఖ తీసుకొచ్చాం. ఇవే కాకుండా రాయలసీమ ఎత్తిపోతలు కడుతున్నాం. ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కేవలం 34,000 కోట్ల రూపాయలు మాత్రమే గ్రౌండ్ అయితే యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్స్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చిన నివేదిక ప్రకారం 103 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ చేస్తాం. నిజంగా అరాచక పాలనే కాదని ఎవరు చెప్పారు? ప్రజల దగ్గరికి వెళ్ళమనండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఎందుకు అరాచక పాలన అని చెప్పమనండి. విలేజ్ క్లినిక్స్ గ్రామ గ్రామాన హెల్త్ ఇస్తున్నాం, అలాగే రైతు భరోసా కేంద్రాలు విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో అండగా నిలబడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ 87,160 కోట్లు అని చెప్పేసి దాన్ని 24,500 కోట్లు తగ్గించి అది కూడా 15,000 కోట్లు ఇచ్చి రైతులకు వెన్నుపోటు పొడిస్తే మేము రైతుకి 50,000 ఇస్తాం ప్రతి రైతుకు అని చెప్పేసి 67,500 రూపాయలు ఇచ్చాం. ప్రతి రైతుకు చెప్పిన దానికంటే ఒక్క రైతు భరోసా కిందనే 17,500 కోట్ల రూపాయలు ఎక్కువ ఇచ్చాం. 17,500 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఎక్కువ ఇచ్చాం. రైతుల దగ్గరికి వెళ్ళి అరాచక పాలన అని చెప్పండి. డ్వాక్రా మహిళల రుణాలన్నీ సంపూర్ణంగా మాఫీ చేస్తా, బ్యాంకుల్లో ఉన్న మీ బంగారం బయటికి రావాలంటే బాబు అధికారంలోకి రావాలి అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఏమైనా చేశాడా? గుండు సున్నా. కానీ జగన్మోహన్ రెడ్డిగా 25,500 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకి బెనిఫిషరీ ఇచ్చాడు. మీరు అరాచక పాలనే కదా. డ్వాక్రా మహిళల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంత డబ్బులు మీకు ఎట్లా ఇస్తానమ్మా, ఇది అరాచకం కాదా అని అడగమనండి, అప్పుడు మాట్లాడదాం. మీరు అన్నారు ఇందాక పోలవరం పూర్తి చేయడం జరిగింది, అలాగే రాయలసీమ పోలవరం పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. రూపురేఖ తీసుకొచ్చాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన నాటికి పోలవరం 2014 నుంచి 2019 వరకు ఏ మేరకు పూర్తయింది, 19 నుంచి ఇప్పుడు 24 మేరకు ఏ మేరకు మీరు పనులు చేశారు? చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో స్పిల్వే ఏదైతే ప్రాజెక్ట్కి మెయిన్ డ్యామ్ వర్క్స్ అంటారు, వాటిని మెయిన్ డ్యామ్ వర్క్స్ ఎంత ఫినిష్ చేశాడు, వాటిని హెడ్ వర్క్స్ అని కూడా అంటారు, హెడ్ వర్క్స్ ఎంత పర్సంటేజ్ పూర్తి చేశాడు రమ్మని చెప్పండి మాట్లాడదాం. ఎట్లయినా ఏ ప్రాజెక్టుకైనా సరే మీరు గుర్తుంచుకోండి, ఎనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టుకైనా ఎంత శాతం పూర్తయింది అనడానికి రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి కాస్ట్. ప్రాజెక్ట్ కాస్ట్ 10,000 కోట్ల రూపాయలు అయితే దాంట్లో ఒక 7,500 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు చేసి ఉంటే ప్రాజెక్టు కోసం, అది నీకు 75% పూర్తయినట్టు. లేదు లేదు కాంట్రాక్ట్ వర్క్స్, వర్క్స్ మొత్తం మీద ఏదైతే పోలవరం ప్రాజెక్టులు చాలా వర్క్స్ ఉన్నాయండి, వీళ్ళు చూపించింది కదా, హెడ్ వర్క్స్ ఒకటి ఉంది, ఎర్త్కమ్ రాఫ్ క్విల్ డ్యామ్ ఉంది, నెక్స్ట్ అవి కాకుండా రైట్ మెయిన్ కెనాల్కి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సొరంగం ఉంది, అవి కాకుండా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు చేసింది గుండు సున్నా. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈరోజు శరవేగంగా నిర్మాణం జరుగుతుంది. అవి కాకుండా లెఫ్ట్ మెయిన్ కెనాల్కి రైట్ మెయిన్ కెనాల్కి సొరంగాలు మేమే దవ్వాం. అవి కాకుండా ఏదైతే స్పిల్వే ఉందో, పునాదుల్లో ఉన్న స్పిల్వేకి ఒక రేకు డబ్బా తీసుకొచ్చి పెట్టి జయము జయము చంద్ర అన్న అని కొట్టించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ నేడు వెళ్ళి స్పిల్వే చూసుకోండి, వరద నీరు మొత్తం స్పిల్వే ద్వారా పోతున్న విజువల్స్ మీరు చూసారా లేదా? అది ఎవరి ప్రభుత్వ హయాంలో మేము నిర్మించాం. ఇవి కాకుండా ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే డయాఫ్రమ్ వాల్ మొత్తం దెబ్బతినిందండి. తెలుసా మీకు ఎందుకు దెబ్బతినింది తెలుసా? కాపర్ వాల్కి కాపర్ డ్యామ్స్ అని చెప్పి కట్టాల్సింటే అవి పూర్తి చేయకుండా వాటిల్లో 300 మీటర్ల లోపల గ్యాప్స్ వదిలి, గ్యాప్స్ వదలడం వల్ల వరద నీరు మొత్తం ఒకే చోట నుంచి వచ్చి సుడులు తిరిగి డయాఫ్రమ్ వాల్ దారుణంగా దెబ్బతింది. ఒక్కొక్క చోట 50-60 అడుగులు లోతు గోతులు పడ్డాయి. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది, పీపీఏ అంటుంది. ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు డయాఫ్రమ్ ఏదైతే ఉందో దాన్ని ఆపేసి ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మొత్తం ఆపాల్సిందే అని చెప్పేసి ఆపేసి వాటిని మొత్తం వాళ్ళు నివేదికలు ఇచ్చి నిపుణుల పర్యవేక్షణలో ఆ గుంతలు మనం పూడ్చాలా లేకపోతే మొదటి నుంచి మొదలు పెట్టాలా అని చెప్పేసి మొన్న 2 నెలల క్రితం నివేదిక వచ్చింది. అవి మొత్తం పూడ్చుకుంటూ నిపుణుల ఆధ్వర్యంలో చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు అసమర్థతతో పోలవరం నిర్మాణం చేయలేకపోయాడు, నిర్మాణం చేయలేకపోయాడని మేము అనట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు మోక్షగండం విశ్వేశ్వరయ్య లాగా తనను తాను ఊహించుకొని ఒక ఇంజనీర్ అవతారం ఎత్తడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తిగా దెబ్బతింది అంటున్నాను నేను. ఈ దెబ్బతిన్నదాన్ని మీరు ఏం చేశారు? మేము అదే చెప్తాం, స్పిల్వే పూర్తి చేశాం, డయాఫ్రమ్ ఏదైతే ఉందో డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ని కూడా మేము రిపేర్లు చేస్తూ ముందుకు వస్తున్నాం. ఇవి కాకుండా దాన్ని డయాఫ్రమ్ వాల్ని వాళ్ళ నిపుణుల నివేదికలు ఇవ్వకుండా మనం కట్టడానికి లేదు. ఇంజనీర్ టీం అనేది ఒకటి ఉంటుంది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒకటి ఉంది. వాళ్ళు టెస్ట్ చేసి ఏ మేరకు దెబ్బతింది, ఎందుకు దెబ్బతింది, దీన్ని ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి
పూర్తిగా చేసే లోపల మేము పవర్ ప్రాజెక్ట్ ఒకటి, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకున్నాం. అవి కాకుండా టన్నెల్స్ పూర్తి చేసుకున్నాం మేము. సో ఇలా వర్కులు చేసుకుంటూ పోతున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఇంకా శరవేగంగా వర్కులు చేసాం. చెక్ చేసుకోండి పోయి, 2019కి ముందు పోలవరం ఎలా ఉండేది, 2024లో పోలవరం ఎలా ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. పెద్ద ఎత్తున పోలవరం ఇష్యూ వచ్చినప్పుడు 2022కు పూర్తి చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడండి. 2024 ఇప్పుడు మీరు అధికారం నుంచి, అదే అండి నేను చెప్తున్నా, అదే నేను చెప్తున్నాను, అదే వినండి. మేము 2022కి పూర్తి చేస్తా అన్నమాట వాస్తవం, మేము కాదనట్లేదు. కాకపోతే 2020లో వచ్చిన వరదలు, 2021లో వచ్చిన వరదల వల్ల ఆ డయాఫ్రమ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. చంద్రబాబు నాయుడు ఆ గ్యాప్స్ వదిలిపెట్టిపోయాడు. ఆ గ్యాప్స్ వదిలిపెట్టిపోవడం వల్ల ఏదైతే స్పిల్వే మొత్తం మీద పోవాల్సిన వాటర్ కాస్త కేవలం 300 మీటర్ల లోపల పోవటం వల్ల, ఏదైతే మీ ఊర్లో చెరువు ఉంది, చెరువులో ఒక అలుగు ఉంటుంది, చెరువులో అలుగు 5000 క్యూసెక్లు మాత్రమే రిలీజ్ ఉంటుంది. అట్లాకుండా పైనుంచి 20000 క్యూసెక్లు వరద వచ్చింది అనుకో, 5000 క్యూసెక్లలో వెళ్ళమంటే ఏమవుతుంది, చెరువు గండి పడుతుంది, చెరువు గండి పడుతుంది. స్పిల్వే పూర్తి చేయకుండా, కాపర్ డ్యామ్స్ పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కట్టాడు? కట్టడం వల్ల డయాఫ్రమ్ వాళ్ళే మెయిన్ వరదను మొత్తం ఆపాల్సింది. అదే వరదను ఆపి స్పిల్వేలో నుంచి సై నుంచి తీసుకెళ్ళాలి. ఏదైతే నదికి అడ్డంగా కట్టింది కాదు, ఏది స్పిల్వే, నదీ ప్రవాహాన్ని మళ్లించి కట్టింది స్పిల్వే. ఆ నదీ ప్రవాహాన్ని ఆపాల్సింది ఏంటి, డయాఫ్రమ్ వాల్. ఆ డయాఫ్రమ్ గట్టిగా లేకపోతే ఏమవుతుంది, వరద ఎక్కువ వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోతే రాజమండ్రి దగ్గర నుంచి మొత్తం ఖచ్చితంగా 2025 లోపల, 25 ఎండింగ్ లేదంటే 26 వరద వచ్చే లోపల పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది. 100% చెప్తున్నా కదా, డయాఫ్రమ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆ పనులు ఆపాల్సిందే నివేదికలు వచ్చేంత వరకు అని చెప్పారు. వాళ్ళు నివేదికలు వచ్చేంత వరకు మేము పనులు ఆపాలా లేకపోతే ముందుకు తీసుకెళ్ళాలి? 24 ఈ 5 సంవత్సరాల కాల పరిధిలో ఇరిగేషన్ డెవలప్మెంట్ మేరకు మీరు కేటాయించిన నిధులు ఏంటి అంటే, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెప్తానండి, చేపట్టిన ప్రాజెక్ట్ చెప్తాను నేను చెప్తాను. ఏదైతే బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ ఉన్నా, బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ 17 టీఎంసీలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏనాడైనా 10 టీఎంసీలకు మించి స్టోర్ చేయగలిగాడా? ఎఫ్ఆర్ఎల్ 17 టీఎంసీలు ఏదైతే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి దాన్ని పూర్తి చేసాం. గండికోట ఎఫ్ఆర్ఎల్ చేసాం, చిత్రావతి ఎఫ్ఆర్ఎల్ చేసాం, ఇవే కాకుండా గోరకల్లు ఎఫ్ఆర్ఎల్ చేసాం. నెక్స్ట్ ఇంకోటి హెచ్ఎన్ఎస్ఎస్కి జిఎన్ఎస్ఎస్కి లింక్ ఉంది, ఆ లింక్ కూడా శరవేగంగా నడుస్తుంది. కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి వాటర్ ఎవరు ఇచ్చారండి? కుప్పం బ్రాంచ్ కెనాల్కి వాటర్ ఎవరు ఇచ్చారు, మేమా కాదా? రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏ స్థాయిలో ఉందో విజువల్స్ చూసుకోండి. మా సోషల్ మీడియా వాల్స్ అన్నింటిలో ఉంటాయి విజువల్స్, డ్రోన్ విజువల్స్ ఉంటాయి, చూసుకోండి, చెక్ చేయండి. ఇవి కాకుండా ఏదైతే 11,000 క్యూసెక్లు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 44,000 క్యూసెక్లకి పెంచింది ఎవరు? దివంగత రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని 90,000 క్యూసెక్లకి ఎవరు పెంచుతున్నారు? వర్క్స్ అండర్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఆ దిశగా అడుగులు వేయలేదే. చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు ఆయన ఒక ఈవెంట్స్ మాత్రమే చేశాడు ఇరిగేషన్లో, ఈవెంట్స్ మాత్రమే. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులకు ఆయన టెంకాయలు కొట్టి ఎక్సెస్ రేట్లు పెంచుకొని కెనాల్స్ అనే అవి ఇవి అని చెప్పేసి డబ్బు దోచుకున్నాడు తప్పిస్తే నిజంగా రాయలసీమకి వాటర్ ఇచ్చినటువంటి చరిత్ర కాదు. చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పట్టిపోయిందండి. పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది ఏంటండి? పట్టిసీమ ప్రాజెక్ట్ ఒకటి బూటకం 2017లోనే మాట్లాడాం మేము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి పోలవరం కుడి కాలువ మీద 1800 కోట్ల రూపాయలు తో లిఫ్ట్ పెట్టాడు. ఆ లిఫ్ట్కి పెట్టినటువంటి ఆ లిఫ్ట్ అండి పట్టిసీమ దగ్గర లిఫ్ట్, అది అసలు అవసరం లేదు లిఫ్ట్ అని చెప్పేసి ఇరిగేషన్ నిపుణులు చెప్పినా సరే, ఇరిగేషన్ నిపుణులంతా వారించినా సరే, కమిషన్ల కోసం పట్టిసీమ లిఫ్ట్ అనేది పెట్టాడు. ఆ పట్టిసీమ లిఫ్ట్కి పెట్టిన టైంలో పోలవరం ప్రాజెక్ట్ మీద 1800 కోట్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ లిఫ్ట్ ఏంటో తెలుసా? ఆ మోటార్లు, లిఫ్ట్ మోటార్లు ఎక్కడి నుంచి తీసుకెళ్ళారు తెలుసా? ఆంధ్రనీవా పంపులు, రాయలసీమ నుంచి ఆంధ్రనీవా పంపులు తీసుకెళ్లి పట్టిసీమకు కట్టుకున్నాడు. ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పట్టిపోయిందండి. ఎంత పిచ్చి పట్టిందంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, రాయలసీమలో సభల్లో ఈ మధ్య ఆయన ప్రజాకలమని మాట్లాడుతూ గోదావరి వాటర్ రాయలసీమకి ఇస్తాను అంట. ఎట్లా ఇస్తావు నువ్వు గోదావరి వాటర్ రాయలసీమకి? చెప్పమనండి, ఏ దారిని నేను ఇస్తాను? గోదావరి వాటర్ పోలవరంగిన పూర్తయితే వచ్చి కలిసేది ఎక్కడండి? కృష్ణానదిలో.
వచ్చి కృష్ణానదిలో ఎక్కడ కలుస్తుంది గోదావరి వాటర్ చెప్పండి? ఏదైతే విజయవాడకి పైన కలుస్తుంది, శ్రీశైలంలో కలుస్తుందా గోదావరి వాటర్? వచ్చింది అదే నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పెట్టింది రాష్ట్ర ప్రజలందరికీ ఆ పిచ్చి ఎక్కించడం కోసం. ఒక సైకోలాగా తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎలా చెప్పమనండి, దమ్ముగూడెం టెయిల్ పాండ్ అని ఒకటి ఉందండి గోదావరి వాటర్ మీద, రాజశేఖర రెడ్డి గారు ప్రపోజల్ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ అది. ఒకవేళ దమ్ముగూడెం టెయిల్ పాండ్ వాటర్ తీసుకొచ్చినా నాగార్జున సాగర్ పైన పడతాయి. మరి శ్రీశైలంలో పడితే ఎలా రాయలసీమకు వాటర్ వస్తాయి? శ్రీశైలంలో పడకుండా రాయలసీమకు వాటర్ ఎట్ట వస్తాయి? శ్రీశైలంలోకి నువ్వు గోదావరి జలాలు ఎలా తీసుకొస్తావు? అది చెప్పమనండి చాలు. చంద్రబాబు నాయుడు గారిని ఒక ఇంజనీరీ విజనరీ అని మాట్లాడుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలు ఎలా తీసుకొచ్చి శ్రీశైలంలో వేస్తారు అది చెప్పమనండి, మాట్లాడదాం. అలా కాకుండా నోటికి ఏ మాట వస్తే ఆ మాట, నోటికి ఎంత వస్తే అంత నిటారుగా నించుని ఎలాంటి సందేహం లేకుండా అనర్గళంగా అబద్ధాలు చెప్పడమే కాకుండా వాటిని మళ్ళీ అవునా కాదా తమ్ముళ్ళు అని సమర్థించుకోగలిగినటువంటి ఒక రాజకీయ జిత్తుల మారి నక్క చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నేను కాదు, ప్రజలే మాట్లాడుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుకుంటే రాజకీయం అవుతుందండి, ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి నా మేధో శక్తిని పెంచుకొని మీ పేదరికాన్ని తగ్గిస్తా అంటాడు ఒక చోట. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, నిన్న మా విందుమూరికి వచ్చాడండి, మా ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ విందుమూరికి, సెల్ ఫోన్ నేనే కనిపెట్టా తమ్ముడు అని చెప్పి. సెల్ ఫోన్ ఎప్పుడు కనిపెట్టారా? కంప్యూటర్ నేనే కనిపెట్టా తమ్ముడు అన్నాడు. హైదరాబాద్కి నేనే పేరు పెట్టా తమ్ముడు అన్నాడు. హైదరాబాద్కి బొడ్డు కొట్టి నామక బొడ్డు కోసి నామకరణం వేశాడు. హైదరాబాద్ అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిందా లేదా మీరు చూసుకోండి రికార్డ్స్. హైదరాబాద్కి నామకరణం నేనే చేశా, పేరు నేనే పెట్టా అన్నాడు. హైదరాబాద్ బొడ్డు కోసి ఆయన నామకరణం చేశాడా? హైదరాబాద్ రింగ్ రోడ్ నేనే కట్టాను. హైదరాబాద్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారి కృషి కాదా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టా అంటే రాజశేఖర రెడ్డి గారి కృషి కాదా? హైదరాబాద్ పీవీ ఎక్స్ప్రెస్ హైవే నేనే కట్టా అంటే రాజశేఖర రెడ్డి గారు కాదా? మెట్రో నేనే వేసా అంటారు. మెట్రో అసలు ఉన్నప్పుడు డిపిఆర్ కూడా రెడీ కాలేదు. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దానికి డిపిఆర్ లేసి దానికి అత్యంత క్లిష్టమైన భూసేకరణ మొత్తం కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిపోయారు. చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కడ మెట్రోలో? నేనే కట్టా తమ్ముళ్ళు అంటాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ఇన్ని అబద్ధాలు అనర్గళంగా చెప్తున్నా. ఎస్, చంద్రబాబు ఈజ్ ఏ విజనరీ, చంద్రబాబు నాయుడు గారు అపర చాణిక్యుడు, చంద్రబాబు నాయుడు లేకపోతే ఈ భూమండలమే లేదు అనే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది. చంద్రబాబు నాయుడు గారు నంది చూపించింది పంది అంటే ఎస్, ఇది పందే, దీన్ని కనిపెట్టింది చంద్రబాబు నాయుడే, దీనికి నామకరణం కూడా చంద్రబాబు నాయుడే చేస్తాడు, చంద్రబాబు నాయుడు నేత లేకపోతే పంది చేతే లేదు అని మాట్లాడే చూపించే వీడియో ఏదైతే మీడియా ఉంది. వీటన్నిటిని సమర్థించే తెలుగు గొర్రెలు కూడా కొంతమంది ఉన్నారు. అంతకాలం చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి డోకా లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకోవాలి. సరే, ఒకవేళ మీరు అన్నట్టు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా చేయించిన ఒక సెక్షన్ ఆఫ్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నిజంగా నమ్మించే ప్రయత్నం, సామాన్య ప్రజలు నమ్మరు కదా? మేము అదే కదండి చెప్తున్నాం మీకు, మీడియాలో ఆంధ్రజ్యోతి ఈనాడు మాట్లాడదామా? ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఎక్స్పోర్ట్స్ ఎంత? ఏదైతే హైదరాబాద్నే తీసుకున్నాం, కంపేర్ టు హైదరాబాద్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నాం. విభజిత ఆంధ్రప్రదేశ్ వద్దు, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఐటీ ఎక్స్పోర్ట్స్, ఐటీ రంగం, నాకు ఒక్క ఐటీ రంగమే కాదు, ఆర్థిక పారిశ్రామిక వ్యవసాయ సర్వీస్ అన్ని రంగాలు తీసుకుందాం. 2004 కంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 95 నుంచి 2004 వరకు ఎలా ఉండేవి, 95కు ముందు ఎలా ఉండేది రాష్ట్రం, అప్పుల్లో పడండి. మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2009 కేవలం 6 సంవత్సరాల కాలం, ఈ పీరియడ్లో ఎలా జరిగింది అనేది డేటా తీసి కంపేర్ చేద్దామా? కంపేర్ చేద్దామా? చంద్రబాబు నాయుడు గారి బట్టలు ఇప్పేయగలం మేము విత్ డేటా, నోటి మాట కాదండి, విత్ డేటా. క్యాలిక్యులేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఆ క్యాలిక్యులేషన్స్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే 9 ఏళ్ల కాలంలో రాష్ట్రం అప్పులు పాలైపోయింది, 11,000 కోట్ల రూపాయలు డెప్ట్లోకి వెళ్ళిపోయింది, రెవెన్యూ లోటు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రం రెవెన్యూ మిగులు లేకొచ్చు, చెక్ చేసుకోండి. రాష్ట్రం మిగులు బడ్జెట్, మిగులు బడ్జెట్, రెవెన్యూ మిగుల్లో ఉంది, అప్పులు ఉన్న, అప్పుల గురించి మాట్లాడట్లేదు, రెవెన్యూ డెఫిషిట్స్ గురించి మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే కూడా అప్పుల శాతం తగ్గించారు రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే కూడా వ్యవసాయ ఉత్పత్తులు, సర్వీస్, ఏదైతే సాఫ్ట్వేర్ ఉత్పత్తులు, చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే హైదరాబాద్లో ఐటీ లేదనుకుంటున్నారా మీరు? హైదరాబాద్లో ఐటీ లేదనుకుంటున్నారా? దేశంలోనే 2nd ప్లేస్ చంద్రబాబు నాయుడు గారు రాకముందు, కానీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ వచ్చిన తర్వాత 5th ప్లేస్కి వచ్చాం మనం. ఏందని బీకింది?
గ్లోబలైజేషన్లో భాగంగా ఏదైతే పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారి కృషి వల్ల గ్లోబలైజ్ ప్రపంచీకరణలో భారతదేశం కూడా పాల్గొంది. టెక్నాలజీ అవసరం అనేది గుర్తెరిగారు. టెక్నాలజీ అవసరం గుర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ దానికి ముందుగా అడుగులు వేస్తే ప్రపంచం మొత్తం కూడా కంపెనీలన్నింటినీ అన్ని దేశాల్లో విస్తరించడం స్టార్ట్ చేశారు. విస్తరించడం స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్కు ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం అనేది ఒకటి ఉంటుంది. ఇది బేసికల్గా పెద్ద సిటీ, నిజామ్స్ టైం నుంచి ఉన్నటువంటి సిటీ ఇది. చంద్రబాబు నాయుడు ఏం కట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ రాకముందు ఇక్కడ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంది, బేగంపేట ఎయిర్పోర్ట్. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో బళ్ళకి వెళ్ళే టైంలోనే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో చెడ్డీలతో గోళీలాట ఆడుకునే టైంలో హైదరాబాద్లో యూనివర్సిటీలు ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్ దగ్గర నుంచి అన్ని నిజామ్స్ కట్టించినవి ఉన్నాయి. ఎందయ్యా చంద్రబాబు నాయుడు చేసింది? చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో చేసింది ఏంటో తెలుసా? హైటెక్ సిటీ పేరుతో తన కులపు వాళ్ళందరికీ భూములు దోచిపెట్టడం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేసి ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా బుక్స్ రాశారు. వేల మంది ఈరోజు ఏదైతే ఉపాధి పొందుతా ఉన్నారో హైటెక్ సిటీ సైబరాబాద్ నిర్మాణం కారణం చేత అని చెప్పేసి. ఎస్, ఏంటి సైబరాబాద్ నిర్మాణం వల్ల ఆయన చేసింది ఏంటి అని నేను అడుగుతున్నా. ఎస్, సైబర్ టవర్స్ ఎవరైనా నిర్మించింది? ఎవరు సైబర్ టవర్స్కి పునాది రాయి వేశారు? సైబర్ టవర్కి పునాది రాయి వేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కదా. ఎవరి పీరియడ్లో వేశాడయ్యా? రాజీవ్ గాంధీ గారి స్వహస్తాలతో కదా. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కదా వేసింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు వేసిన దాన్ని ఈయన కొనసాగించి మళ్ళీ శంకుస్థాపన చేశారు. జరగాలి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అంటారు కదా. చంద్రబాబు నాయుడు గారికి శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు, ప్రతిదాన్ని జాతికి అంకితం చేయడం. పోలవరంలో అయితే గేట్ని జాతికి అంకితం చేశారు, డయాఫ్రామ్ వాళ్ళని జాతికి అంకితం చేశారు, స్పిల్వేని జాతికి అంకితం చేశాడు. అట్లా పోలవరంలో ఒక్కొక్కది ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క ఈవెంట్ చేశాడు. అట్లా దీన్ని కూడా ఈవెంట్ చేశాడు తప్పిస్తే ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏం చేయలేదంటారు? అభివృద్ధి చేయలేదని నేను అట్లా హైదరాబాద్ మొత్తానికి నాదే బాధ్యత అంటే మాత్రం ఒప్పుకోం. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే హైదరాబాద్ ఎక్కువ అభివృద్ధి చెందింది. రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారి కృషే, ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారి కృషే, ఎక్స్ప్రెస్ వేస్ రాజశేఖర రెడ్డి గారి కృషే. ఏదైతే ఈరోజు నిర్మాణంలో ఉన్న ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నిర్మించినటువంటి ఏదైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఆ జైకా నిధులు కూడా, జపాన్కి చెందినటువంటి జైకా నిధులు కూడా రాజశేఖర రెడ్డి గారి కృషే. అవి కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మంజూరైనటువంటి నిధులు అని చెప్పి స్పష్టంగా చెప్పగలను. చిన్న ఇంటరప్షన్, 2004 చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్నటువంటి అంటే వారు దిగిపోయే నాటికి చేసినటువంటి అప్పు ఎంత, రాష్ట్రం అప్పు ఎంత ఉండింది? అలాగే 2009 రాజశేఖర రెడ్డి గారు మరణం అయిన తర్వాత మరొకరు రోషయ్య గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న అప్పు ఎంత? ఎస్, ఖచ్చితంగా చెప్తాను. మీరు ఒక్క నిమిషం ఆపగలిగితే తప్పకుండా. మిత్రులకు మీరు మీరు చూడండి, మీరు చూడండి, మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే చాలా పెద్ద గొంతుతో చెప్పుకోవచ్చు అన్నారు శేఖర్ రెడ్డి గారు, విడపరెడ్డి శేఖర్ రెడ్డి గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా తక్కువ ఉంది హైదరాబాద్ డెవలప్మెంట్ కొరకు, డెవలప్మెంట్లో. కానీ వారే నేను హైదరాబాద్ నిర్మించినా అని చెప్పుకోవడం జరుగుతుంది. ఐటీని పెద్ద ఎత్తున డెవలప్ చేసిన అని చెప్పేసి వారు చెప్పడంతో పాటు వారు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కానీ పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. తప్పుడు ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో పంపించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ వీడియో చూసినటువంటి ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ ఉంటా ఉన్నటువంటి వ్యక్తులు మీకేమైనా అవగాహన ఉంటే కింద కామెంట్లో ఇందులో నిజం ఎంత, వారి అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు లేకపోతే ఆ ఏకీభవించని వాళ్ళు మీ కామెంట్ తెలియపరచగలరు? ఖచ్చితంగా. 1 మినిట్, నేను తీసుకున్నాను దగ్గర పాత్ర, ముందే అడుగుంటే ముందే తీసేవాను ఆ డేటా కంప్లీట్లీ. అంతే కదా, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం 100% ఎవరైనా దీని గురించి మాట్లాడొచ్చు. హైదరాబాద్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎవరైనా మాట్లాడొచ్చు. పిలుపు ఈ వీడియో చూసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే కదా. ఎస్, మాట్లాడొచ్చు. హైదరాబాద్లో ఎంప్లాయీ ఉంటే ఎస్ మాట్లాడొచ్చు. ఉపాధిని పొందారు. ఎస్, ఏ కారణం చేత ఉంది చెప్తాను. 98-99లో వాస్తవంగా చెప్పాలంటే 94-95 టయానికి ఏదైతే 94-95 మూడోసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే టయానికి రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు 250 కోట్లు, అంటే ఏదైతే దేశం మొత్తం మీద 250 కోట్లు ఉంటే రాష్ట్ర వాటా 22 కోట్లు, అంటే దాదాపుగా 9% దేశంలోనే మూడో స్థానంలో మనం ఉండేవాళ్ళం. దేశంలో మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకముందు ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ ఎగుమతులు ఉండేవి. కానీ 98-99 సంవత్సరానికి వచ్చేసరికి రాష్ట్రంలో ఎగుమతులు 22 కోట్ల నుంచి 575 కోట్ల రూపాయలకు పెరిగిన మాట వాస్తవం. కానీ దేశవ్యాప్తంగా తీసుకుంటే
దేశవ్యాప్తంగా తీసుకుంటే మొత్తం 6,300 కోట్ల రూపాయలు భారతదేశం యొక్క మొత్తం యొక్క సాఫ్ట్వేర్ ఎగుమతులు అయితే ఆంధ్రప్రదేశ్ వాటా 9% మాత్రమే. ఆంధ్రప్రదేశ్ వాటా కూడా 9% మాత్రమే. సో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కి ముందు 9%, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 9% దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎగుమతులు. ప్రపంచ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. కానీ ఏపీలో మాత్రం 3rd ప్లేస్ నుంచి మనం 5th ప్లేస్కి వచ్చాం. తమిళనాడుకు చెందినటువంటి నోయిడా కూడా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే కూడా ఎక్కువగా డెవలప్ అయింది. హైదరాబాద్ కంటే నోయిడా ఎక్కువ డెవలప్ అయింది, తమిళనాడు కూడా ఎక్కువ డెవలప్ అయింది, పూణే కూడా. ఎస్, ఇవి కాకుండా ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు 2004 ఎక్కేసరికి 5,025 కోట్ల రూపాయలు విలువైన ఐటీ ఎగుమతులు ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు ఎక్కటానికి 5,025 కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు ఉంటే ఆయన 2010 నాటికి అది 36,000 కోట్ల రూపాయలకు పెరిగిందండి. చంద్రబాబు నాయుడు దిగిపోయేటానికి 5,000 కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులు ఆంధ్రప్రదేశ్ వాట, కానీ రాజశేఖర రెడ్డి గారు దిగిపోయేటానికి అది 36,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇలాంటివన్నీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే, నేను ఇత్తనాలు వేసి ఆ ఇత్తనాలు చెట్లను తీసుకొని పోతున్నాను. పునాదులు ఏంటండి, పునాదులు ఏంటి? రింగ్ రోడ్ ఏమైనా ఆయన పునాది వేశాడా? ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆయన పునాది వేశాడా? సైబర్ టవర్కి ఆయన పునాది వేశాడా? నేను అడుగుతున్నా డైరెక్ట్గా, సైబర్ టవర్కి ఆయన పునాది వేశాడా? రింగ్ రోడ్కి పునాది వేశాడా? ఎయిర్పోర్ట్కి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పునాది వేశాడా? ఎక్స్ప్రెస్ వేకి పునాది వేశాడా? ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి పునాది వేశాడా? చెప్పండి. ఎస్ ఛాలెంజ్ టు ఎనీ ఎల్లోస్. చెప్పండి, వీటిల్లో దేనికైనా చంద్రబాబు నాయుడు పునాది వేశాడా? ఎస్, దాని గురించి కూడా నేను మాట్లాడుతానండి. చంద్రబాబు నాయుడు గారి విషయంలో అప్పులు కూడా మామూలుగా ఉండవండి. చంద్రబాబు నాయుడు గారి అప్పులు, బాబు గారు అప్పులు ఎట్లా ఉంటాయనే దానికి నా దగ్గర అన్నీ ఉన్నాయి, లేకుండా ఏం లేదు. అప్పుల సామ్రాట్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి 2017లో నేను ఒక ఆర్టికల్ రాశానండి, అప్పుల సామ్రాట్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి, విత్ డేటా తోటి మొత్తం ఊరికే మాట్లాడడం మనం. ఎస్, చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో ఆర్థిక క్రమశిక్షణ ఎలా కట్టలు దిగింది, ఏది ఏ 5 ఏళ్ల కాలంలో తెలుసా? ఏదైతే మొన్న 2014 నుంచి 2019 వరకు ఆర్థిక క్రమశిక్షణ ఎలా జరిగి, ఆర్థిక అవకతవకలు ఎలా జరిగాయని చెప్పేసి కాక్ కూడా చెప్పింది. అదే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ల ఆర్థిక పరిపాలన ఎలా ఉంది, 9 ఏళ్లలో ఆయన చేసింది ఏంటంటే 95 వైస్రాయ్ ఘటన వచ్చేటానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదాయం 13,100 కోట్లు ఉంటే, 13,100 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదాయం. వైస్రాయ్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులేసి అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఎస్ అదే సారీ, రామారావు గారి మీద చెప్పులు వేసి, ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేసి ఆ నుంచి అధికారం లాక్కొని ఆయన ముఖ్యమంత్రి అయ్యే టయానికి 1995లో 13,000 ఆయనకున్నటువంటి ఏదైతే అప్పు ఎంత ఉందంటే, రాష్ట్ర అప్పు ఆయన దిగిపోయే టయానికి 13,100 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం ఉంటే ఖర్చులు 14,800 కోట్ల రూపాయలు ఉండేవి. అంటే బడ్జెట్ లోటు ఎంత ఉండేదంటే 1,700 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది బడ్జెట్ లోటు. ఏదైతే మనకు వచ్చే ఆదాయానికి మనం పెట్టే పెట్టుబడికి మధ్య ఉన్న గ్యాప్ బడ్జెట్ లోటు కేవలం 1,700 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. కానీ 95 బాబు ఆయన వచ్చే టయానికి అది, కానీ బాబు గారు 9 ఏళ్ళు పాలించి ఆయన దిగిపోయే టయానికి రాష్ట్ర ఆదాయం ఏం పెద్దగా పెరిగింది లేదు, కేవలం 10,000 కోట్ల రూపాయలు మాత్రమే. 9 సంవత్సరాల కాలంలో 13,000 కోట్ల రూపాయలు మాత్రమే పెరిగింది, 26,869 కోట్లు కాగా ఖర్చులు మాత్రం 35,575 కోట్లు. అంటే రెవెన్యూ లోటు ఎంత పెట్టాడు తెలుసా ఆయన? రెవెన్యూ లోటు ఆయన దిగిపోయేటానికి 8,700 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటుతో రాజశేఖర రెడ్డి గారికి గవర్నమెంట్ అప్పచెప్పాడు. మరి రాజశేఖర రెడ్డి గారు దిగిపోయేటానికి 2009 నాటికి రాష్ట్ర ఆదాయం ఎంత పెరిగిందో తెలుసా? డబల్ అయిపోయింది. 30,000 కోట్ల నుంచి 62,000 కోట్ల రూపాయలకి రాష్ట్ర ఆదాయం డబల్ అయిపోయి ఖర్చులు మాత్రం 61,854 కోట్ల రూపాయలు. ఎస్, అది చెప్తానండి, 61,854 కోట్ల రూపాయలకి రాష్ట్రం యొక్క ఖర్చులు పెరిగాయన్నమాట. సో ఆడ రెవెన్యూ లోటు ఎంత ఉంది తెలుసా అండి? ఏదైతే మనకు వచ్చే బడ్జెట్కి మన ఖర్చుకి మొత్తం కేవలం 1,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆయన ఆదాయం పెరిగింది లేదు, కానీ ఖర్చులు పెరిగాయి. రెవెన్యూ మధ్య లోటు అనేది 8,000 కోట్ల రూపాయలకు పెరిగితే, కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆదాయం డబుల్ అయింది, ఖర్చులు పెరిగాయి, కానీ రెవెన్యూ లోటు కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టిపోయారు.
అంటే 8,000 కోట్ల రూపాయల రెవెన్యూ లోటుని 8,000 కోట్ల రూపాయలకి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు గారు 9,000 సంవత్సరంలో 99 రోజులు ఓడికి వెళ్ళాడండి ఓ డ్రాఫ్ట్కి. కానీ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా, కనీసం ఒక్కరోజు కూడా ఓడికి వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు తెలుసా ఓడికి? 2014లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఓడికి వెళ్ళడం జరిగింది. మరి ఎవరికి ఆర్థిక క్రమశిక్షణ ఉంది? నేను చెప్తా అండి, ఎస్ వెళ్ళామండి చెప్తున్నా. ఎవరికి ఆర్థిక క్రమశిక్షణ ఉంది? వెళ్ళలేదని నేను చెప్పండి. ఎవరికి ఆర్థిక క్రమశిక్షణ ఉంది? ఏదేదే సంపన్న రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని 95 నుంచి 2004 దాకా పంది కుక్కుల్లాగా తిన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచకపోగా ఖర్చులు పెంచి రెవెన్యూ లోటును పెంచారు. కానీ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ఆదాయాన్ని డబుల్ చేశారు. అలాగే సంక్షేమ పథకాల రూపంలో, సాగునీటి పథకాల రూపంలో అన్నింటినీ కూడా ఖర్చుని డెవలప్ చేశారు. రెవెన్యూ లోటు కేవలం 1,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టారు. మరి ఎవరు విజనరీ? మరి ఎందుకని ఈ రోజుకి పెద్ద ఎత్తున అంటే, నాడు రాజశేఖర రెడ్డి గారు కానీ నేడు వర్కమన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది, కానీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ప్రజలకి రూపాయి పంచడం కాదు, రూపాయి సంపాదించుకోవడం అదే అండి పంచుడు. ఏంటి పన్నులు పెద్ద? సరే అండి, సరే ఒక మాట అండి. సరే, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ని కొద్దిసేపు తీసేయండి, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీరియడ్ని కొద్దిసేపు తీసేయండి. మరి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొడిచింది ఏంటి? మీరు అభివృద్ధి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క సీపోర్ట్ కట్టారా? సీపోర్ట్ కట్టడం అంటే రాష్ట్ర సంపద పెరిగినట్టా కాదా? కట్టారా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి కట్టిన సీపోర్ట్ గుండు 0. కానీ మేము 4 కడుతున్నాం. కనిపించట్లేదా మీకు? ఎస్. ఒక్క ఫిషింగ్ హార్బర్ కట్టారా? మత్స్యకార సోదరులు మన దగ్గర ఫిషింగ్ హార్బర్ లేక వలసలు పోయి గుజరాత్ నుంచి పాకిస్తాన్ జైళ్లలో మగ్గితే కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వ కృషితో వచ్చిన సందర్భాలు మీరు మర్చిపోయారా? బంగ్లాదేశ్ జైళ్లలో మగ్గారు మర్చిపోయారా? శ్రీలంక జైళ్లలో మగ్గారు మర్చిపోయారా? ఆ పరిస్థితి రాకూడదు. రాష్ట్రం బ్లూ ఎకానమీలో ఇప్పటికీ 1 ఉంది, కానీ దాన్ని ఇంకా డబుల్ చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి 14 ఏళ్ల కాలంలో పోర్టులు పక్కన పెట్టండి, ఫిషింగ్ హార్బర్లు పెట్టండి పక్కన పెట్టండి, ఫిష్ ల్యాండ్ సెంటర్లు పక్కన పెట్టండి, సముద్రం తీరం వెంబడి కనీసం ఒక చిన్న జెట్టి కట్టించాడా? ఏంటి మరి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల ప్రభుత్వ కాలంలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టించాడా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నేను ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గురించి అన్నమాట, ఒక్కటి ఒక్కటి చెప్పండి చాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో 5 మెడికల్ కాలేజీలు ఆపరేషన్స్లోకి వచ్చాయి. 12 మెడికల్ కాలేజీలు, మిగిలిన 12 మెడికల్ కాలేజీలు శరవేగంగా నిర్మాణంలో ఉన్నాయి. మరి ఏంటి అభివృద్ధి? రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ తీసుకోండి, ఇది అభివృద్ధి కాదా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 14 సంవత్సరాల కాలం తీసుకోండి, ఆయన ప్రభుత్వ హయాంలో 1 ఎయిర్పోర్ట్ కట్టించాడా చెప్పండి? రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తే ఓరవకల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు నిర్మించారా? ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెక్ చేసుకోండి. మీరు ఏదైతే ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఇంతకుముందు ఉన్నదాన్ని పౌర విమానయాన శాఖ ద్వారా అప్గ్రేడేషన్ చేశారు, అంతేగాని కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించారు. చెప్తానండి, చెప్తాను నేను ఎవ్రీథింగ్ ఐ విల్. నేను ప్రతిదాని గురించి మాట్లాడతాను, మీరు కంగారు పడాల్సిన ఏం పని లేదు. చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా ప్రజలతో పాటుగా మీకు కూడా విమర్శ అందిస్తాను. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఎస్, నిమ్మలంగా మాట్లాడదాం కంగారు. మరి ఏమైంది, అది అభివృద్ధి కాదా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఏ స్కూల్కైనా కనీసం ఒక మరుగుదొడ్డైన కట్టించాడని చూపించమండి, మాట్లాడదాం. ఎస్, ఛాలెంజ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాడు నేడు ద్వారా బాగు చేసిన స్కూల్స్ ఎన్ని? ఇంగ్లీష్ మీడియం ఎన్ని స్కూల్స్? డిజిటల్ బోధన ఎన్ని స్కూల్స్లో నడుస్తుంది? బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. ఇంతకుముందు నేను గవర్నమెంట్ బళ్ళలో, నేను కూడా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, చంద్రబాబు నాయుడు గారే నేను స్కూల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేవాడు 2004 ముందు. నాకు టెక్స్ట్ బుక్స్ వచ్చింది ఎప్పుడో తెలుసా అండి? డిసెంబర్లో అందే. జూన్లో స్టడీ స్టార్ట్ అయితే డిసెంబర్లో పుస్తకాలు వచ్చాయి. కాదంటారా? కాదనలేని సత్యం ఎవరు?
బడులు ఎలా ఉండే, కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకని పరిస్థితి. కానీ నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, స్కూల్స్లో టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, స్కూల్స్లో రక్షిత మంచినీటి పథకం ఎలా ఉంది, స్కూల్స్లో గోరుముద్ద ఎలా ఉంది, పిల్లలు వేసుకునే యూనిఫామ్ ఎలా ఉంది, పిల్లలు చదివే పుస్తకాలు ఎలా ఉన్నాయి, పిల్లలకి చెప్పేటువంటి విద్యా బోధన విధానం మారిందా లేదా, ఏదైతే అవైలబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కేరళని దాటి నెంబర్ వన్ ప్లేస్లోకి మనం ఈరోజు వచ్చామంటే అది మా ప్రభుత్వం చేసిన కృషి కాదా, జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధికి నిదర్శనం కాదా, బైజూస్ కంటెంట్ కూడా పిల్లలకి ఉచితంగా అందిస్తున్నామంటే, ఏదైతే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈరోజు ఆక్రిడ్ స్కూల్ అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇలాంటి స్కూళ్ళల్లో లభించేటువంటి ఐబీ సిలబస్ విద్యని పేద పిల్లలకి, ఏదైతే గుడిసెల్లో ఉండేటువంటి పేద పిల్లలకి, వాళ్ళకి మేము ఈరోజు ప్రభుత్వం ద్వారా అందిస్తున్నామంటే ఇది మానవ వనరుల మీద పెట్టిన పెట్టుబడి కాదా.